అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, మల్కాజ్గిరి తాజా ఎమ్మెల్యే, రేపు కాబోయే మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు అల్వాల్ ఆఫీస్లో ఈరోజు కొంతమందిని తీసుకెళ్ళి, కొంతమంది నిజంగా డబుల్ బెడ్రూమ్ బాధితులే, వాళ్ళని తీసుకెళ్ళి అల్వాల్ ఆఫీస్లో డిప్యూటీ కమిషనర్ ముందు కూర్చొని మరి మేము ఏ విధంగా పోరాటం చేస్తున్నామో దాన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది? మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ సంతకాలతోనే మీ అనుమతితోనే డబల్ బెడ్రూమ్లు ఎవరెవరికి ఇవ్వాలో లిస్టు పంపించిర్రు, ఎవరెవరికి దళిత బంధు ఇవ్వాలో లిస్టు పంపించిర్రు, వాళ్ళందరితో ఫోటోలు దిగిర్రు, వాళ్ళ తల మీద నెత్తి మీద చేపట్టి హల్లెలూయా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చిర్రు, గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు, అల్లా అచ్చా కరేగా అని బ్లెస్సింగ్ ఇచ్చిర్రు, మళ్ళా ఇప్పుడు ఆ తర్వాత బీసీ బంధు మీదే ఇచ్చిర్రు. అన్ని పథకాలు మీ ఆఫీసులో మీ ద్వారా మీరు రాసిచ్చినటువంటి లిస్టులో వెళ్ళినాయి, మీ లిస్టు ద్వారానే వెళ్ళినాయి. మీరు కాకుండా మీరు చెప్పిన వాళ్ళకి ఎవరికైనా అసలు మల్కాజ్గిరిలో ఇచ్చే డమ్ము ఉండేనా, ఇచ్చే పరిస్థితి ఉండేనా? ఈరోజు మీరు పార్టీ మారిరు కాబట్టి, రాజకీయం చేయాలి కాబట్టి మీరు అన్యాయం చేసిన వాళ్ళని మీ వెంట పెట్టుకొని, మీరెవరికైతే అన్యాయం చేసిర్రో వాళ్ళనే మీ వెంట పెట్టుకొని డబల్ బెడ్రూమ్లు ఇస్తలేరని కొట్లాడడం నిజంగా ప్రజలని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేయడమే. మల్కాజ్గిరి ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని ఎమ్మెల్యే మోసం చేస్తూ ఉన్నాడు. మరొక్కసారి ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉండి అధికార ధర్మం ప్రదర్శించి మీకోసం కొట్లాడుతుంటే మా మీద కేసులు పదే పదే పెట్టించి మమ్మల్ని ఏడిపించింది కదా ఎమ్మెల్యే. ఆయన చేతుల్లో అధికారం ఉన్న నాడు మీకు ఎందుకు చేయలే, మీ పేర్లు ఎందుకు చెప్పలే? మళ్ళీ రేపొచ్చి చేస్తాను, ఈరోజు ఇస్తున్నటువంటి దొంగ హామీని మీరు దయచేసి నమ్మద్దు. నేను బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కాంగ్రెస్ కనుక ఒక్కటి కాకపోతే, ఒక్కటి కాకపోతే మరి ఆ రోజు ప్రజా సమస్యలపైన పోరాటం చేసిన మాకు ఊవంటే డిప్యూటీ కమిషనర్ రూమ్లో పోతే పోలీసులను పిలిపించడం, కేసులు పెట్టిస్తా ఉన్నారే, పెట్టించిర్రే, కోట్ల చుట్టూ తిప్పారు కదా, మరి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు పైన ఎందుకు కేసు పెట్టాలని అడుగుతున్నా? ఎందుకు మరి ఆయన కూడా చేసింది అది, ఆయన కూడా ఈరోజు ఆయన కూడా పోయి డిప్యూటీ కమిషనర్ అడిగింది కదా, ఆయన మీద మీరు 353 సెక్షన్ ఎందుకు పెట్టారు? ఇంకా ఆయన వల్గర్ లాంగ్వేజ్ వాడతాడు, మేము వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడలే, సారు మీరు అని మాట్లాడతాం, మేము నువ్వు అని కూడా మాట్లాడము. అటువంటి మరి మా పైన కేసులు అయినప్పుడు ఆయన పైన ఎందుకు కేసులు పెట్టరు? మల్కాజ్గిరి ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఏమి చేయనటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజమేందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన క్యాంప్ ఆఫీసులోనే లిస్టు తయారైనవి, వారు పంపించిన వాళ్ళకే ఇచ్చినారు. మరి అట్లాంటప్పుడు ఈరోజు ఎందుకు మరి ఈ మీకు సమాధానం చెప్పాల్సింది కూడా ఆయనే. మీరు సమాధానం వచ్చి చెప్పాలంటే అజ్ఞాతంలో వెళ్ళిపోయిన వ్యక్తి ఈరోజు వచ్చి ఎన్నికల స్టంట్ను మాత్రం చేస్తూ ఉన్నాడు తప్ప మీ మేలుని ఆయన కోరుకోడు, మీ మేలుని ఆయన చేయడు. తస్మాత్ జాగ్రత్త మల్కాజ్గిరి ప్రజలారా. భారత్ మాతా కీ జై.